చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మంచి విశాలమైన ప్రాంతంలో మార్స్తే రైతులందరికీ ట్రాఫిక్ సమస్య లేకుండా అందరికి అందుబాటులో ఉంటుందని చెప్తే రాజకీయ నాయకులు లేదని చెప్తారు కుట్రపని. అది ఇక్కడ ఇప్పటివరకు కాకుండా గుర్తపడి ఉంది. ఎందుకు మన సంక్షేమ ప్రాంతంలో ఎక్కడ ప్రభుత్వ భూమి లేదా? మీరు చూసుకుంటే సిద్ధాంతి నుంచి పాదంపై మధ్యలో కూడా దాదాపుగా నాగేశ్వరి వంద ఎకరాలు ల్యాండ్ ఉంది. దాంట్లో ఇవ్వండి పార్టీ సౌలభ్యం ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలగదు. కానీ ఈ దిశగా ఎవరు ఆలోచన లేదు. అంత మాత్రం ఏడో పెంచర్ కట్టుతున్నారా, ఏడో బిల్డింగ్ పెడుతున్నారు, ఏడో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అలాగే ట్రిపుల్ వన్ జీరో అనే పేరు మీద పోయి ఆపుతే మన జరువు నింపుతున్నాయా? అలాగే గతంలో ముత్తులారా నియంత్రణ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, గతంలో ట్రిపుల్ వన్ జీరో ఇక్కడ ఉండడం వల్ల అభివృద్ధి చెందలేదని కనీసం కొత్త జిల్లాలు ఏర్పడే సమయంలో సంక్షేమ జిల్లాను కూడా సపరేట్ గా ప్రకటిస్తే ఇక్కడ హెడ్ క్వార్టర్స్ వస్తుంది, అధికారి పాలన వస్తుంది. కాబట్టి ఆ రూపంలో కూడా ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కలుగుతారనే ఉద్దేశంతో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అందులో నేను ఉన్నాను, నా మిత్రులు చాలా మంది ఉన్నారు, నరేంద్ర కూడా ఉన్నారు, స్థానిక యువకులు అందరూ ఉన్నారు. జిల్లా సాధన సమితి పేరుతో జిల్లా గురించి పోరాటం చేస్తే ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు ఎవరు కూడా మద్దతు చెప్పడానికి ముందు కాలేదు. ఇదే సంక్షేమ